ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ మై హ్యాపీ స్పేస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మనకు చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి హిప్ బెల్ట్ని ఎలా మనము మగ్గం వర్క్ లాంటి డిజైన్ నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసుకొని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. చాలా చాలా ఈజీ వేలో ఇక్కడ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ ఏంటంటే కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్. కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ 1/4 మీటర్ తీసుకున్నానండి. అండ్ నాకు ఇక్కడ హిప్ ఏంటి బెల్ట్ సైజ్ వచ్చేసి 2 ఇంచెస్ కావాలన్నమాట. కాకపోతే ఇది ఏంటంటే మనం మలిచి కుట్టుకుంటాం కాబట్టి నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్లో ఇంకొక 1/2 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసి మొత్తం 4.5 ఇంచెస్ అనేది మార్క్ చేశాను. నెక్స్ట్ నాకు కావాల్సిన నడుమ్ లెంత్ వచ్చేసి 31 ఇంచెస్ అండి. కాబట్టి ఇక్కడ మనం 1/2 చేసుకుంటే 15.5 వస్తుంది. ఆ 15.5 లెంత్ మార్క్ చేస్తుందని చూడండి. 15.5 అనేది లెంత్ మార్క్ చేసుకోండి. అండ్ ఒక 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఎలాస్టిక్ పెడదాం అనుకుంటున్నాను. ఎలాస్టిక్ పెడితే ఏంటంటే మనకు కొంచెం పెద్ద కావాలంటే పెద్దగా, చిన్న కావాలంటే చిన్నగా అడ్జస్ట్ చేసుకునేలాగా ఉంటుంది. కాబట్టి అలా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం కూడా ఒక లైన్ గీసేసుకోండి. గీసుకున్న తర్వాత మిడ్ పాయింట్ మార్క్ చేసుకోండి అండి. మిడ్ పాయింట్ మనకి ఇప్పుడు 15 ఇంచెస్ కదా, 15.5 ఇంచెస్ కదా, మార్క్ చేసుకోండి మిడ్ పాయింట్ అనేది. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే మన హిప్ బెల్ట్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది కదా, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే మనము మార్కింగ్ అనేది చేసుకోవాలన్నట్టు వర్క్ కోసము. అందుకని నేనేం చేశానంటే ఒక 15 ఇంచెస్ ఫ్రంట్ సైడ్ మార్క్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మిడ్ పాయింట్ నుండి అటు 7.5 ఇంచెస్, ఇటు 7.5 ఇంచెస్ అలా మార్క్ చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత ఒక రెక్టాంగిల్ షేప్లో ఇలా ఒక బాక్స్ షేప్ గీసేసుకోండి. ఆ ప్లేస్లో మాత్రమే మనకి వర్క్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఖర్చు కోసము పైన 1/4 ఇంచ్, కింద 1/4 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా మార్క్ చేసేసుకోండి. చూడండి, 1/4 ఇంచ్ కింద, 1/4 ఇంచ్ పైన రెండు కూడా మార్క్ చేసుకుంటున్నాను. అదేంటంటే ఖర్చు కోసం వదిలినటువంటి ది అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉన్న లెంత్లోనే మనకు బెల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇది మలుచుకుంటే మనకి ఏంటంటే ఇది 4 ఇంచెస్ ఉంది కాబట్టి ఏంటంటే మనకు కావాల్సింది 2 ఇంచెస్ బెల్ట్, కాబట్టి 2 ఇంచెస్కి మార్చేసుకు అంటే ఓన్లీ పై వర్క్కి మాత్రమే మనం వర్క్ చేసుకుంటాం కదా, కాబట్టి పైన సైడ్ ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఆ 2 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడ కూడా ఒక లైన్ అనేది గీసుకోండి. ఆ ప్లేస్లో మాత్రమే మనం వర్క్ అనేది చేసుకుంటామన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మలుచుకొని మనము ఇక్కడ పై వైపు మాత్రమే మనకి ఏంటంటే వర్క్ అనేది కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మాత్రమే వర్క్ చేసుకోవాలి. ఈ వర్క్ కోసం నేను ఏం చేశానంటే స్టోన్ లేస్ తీసుకుంటున్నానండి. స్టోన్ లేస్ తీసుకొని ఇలా 4 సైడ్స్ కూడా నాకు ముందు కనిపించేదానికి మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ మొత్తం కూడా ఇలా 4 సైడ్స్ స్టోన్ లేస్, 2 వరుసల స్టోన్ లేస్ తీసుకొని ఇలా స్టిక్ చేసేస్తున్నాను. స్టిక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనము నీడిల్తో కుట్టుకోవాలండి, లేదంటే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం కుట్టేసుకున్నాం అనుకోండి చాలా గట్టిగా చాలా రోజులు ఉండడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఆరిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇలా 4 సైడ్స్ కూడా మొత్తము స్టోన్ లేస్తో స్టిక్ చేసేసాను. ఇది మొత్తం కూడా ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత మనం కుట్టు ఒక్కొక్క కుట్టు కొంచెం ఒక 2 స్టోన్స్ తర్వాత మనం కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది, లేదా ఒక 2-3 అంత. నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఈ మధ్యలో మొత్తం కూడా కాసులు అతికిస్తున్నాను. కొంచెం గమ్ అయితే సరిపోతుందండి. మీరు మొత్తం కుట్టుకున్న తర్వాత కింది వైపు కూడా మీరు ఫెవికాల్తో పేస్ట్ చేశారంటే మనకి కాసు అనేది లేవకుండా అలానే స్టిక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే జస్ట్ కొంచెం గమ్ పెట్టేసి ఆరిపోయిన తర్వాత మీరు ఆ కాసును కూడా కుట్టుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి.
ఖచ్చితంగా ఆరిపోయిన తర్వాత కుట్టు అనేది వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత నేను ఇలా కుట్టు వేసుకుంటున్నాను చూడండి. ఏంటంటే మనం కుట్టు వేసుకుంటే అది చాలా కాలం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అదే మనం ఓన్లీ గమ్ అయితే ఊడిపోతాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి కాసులు లేస్తున్నాయి కదా, అలా లేవకుండా ఉండాలంటే మొత్తం ఆరిపోయిన తర్వాత మీరు ఒకసారి ఆ కాసు అనేది ఇలా లేపేసి కింద కొంచెం ఫెవికాల్ పెట్టారంటే అది అతికిపోయే ఉంటుందన్నమాట, లేవదు. చూసారు కదా, ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకున్నాను నేను. ఇక్కడ జరీ థ్రెడ్తో స్టిచ్ చేసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ థ్రెడ్తో కూడా కుట్టొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొన్ని బ్లూ స్టోన్స్ తీసుకున్నానండి. నాకు శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అన్నమాట, అందుకనేసి బ్లూ కలర్ కుందన్స్ తీసుకొని అలా మొత్తం చుట్టూరా కూడా అతికించేసి నెక్స్ట్ వాటి చుట్టూ ఇలా జర్దోసి కుడుతున్నానమాట. జర్దోసి కూడా చాలా తక్కువ పడిందండి నాకు, 10 రూపీస్, 5 రూపీస్వి పట్టాయి అంతే. ఒక 3 లైన్స్ పట్టాయి, 3 to 4 లైన్స్ పట్టాయి అంతే. చాలా తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది మనకి. అండ్ నేను ఇక్కడ తీసుకున్న కాసులు వచ్చేసి చైన్ నుండి తీసినవి అనమాట. చాలా గట్టిగా ఉంటాయి అవి, మనకు విడిగా దొరికే కాసులు చాలా పతలాగా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాసుల పైన నేను గోల్డ్ ఫ్రేమ్తో వచ్చినటువంటి కుందన్స్ని అతికించాను. అండ్ ఈ లక్ష్మీ కాసుల మధ్యలో కూడా గోల్డ్ కుందన్స్ అనేవి అతికించానమాట. నాకు మొత్తం కూడా ఆరిపోయింది. మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత లుక్ అనేది ఇలా ఉందన్నమాట చూడండి. చాలా బాగుంది కదా, మనకు సేమ్ మొగ్గం వర్క్ చేసుకున్న లాగానే చాలా హెవీగా ఉంటుంది. ఇలా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మలుచుకొని కుట్టుకోవాలన్నమాట. ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి. కింది వైపు ఏదైతే మనము వదిలేసామో 2 2.5 ఇంచులు అది మనం ఇలా మలిచేసి అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. అక్కడ మొత్తం కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే బెల్ట్ లాగా ఉండిపోతుంది అన్నమాట. మీరు కావాలంటే లోపల ఇంకా కొంచెం స్టిఫ్గా ఉండాలంటే మీరు లైనింగ్ కూడా యూస్ చేయొచ్చు దీనికి. నేను ఇక్కడ ఎటువంటి లైనింగ్ యూస్ చేయడం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్ టేబుల్ చూస్తున్నారు కదండి, ఈ ఎక్స్టెన్షన్ టేబుల్ నేనే రెడీ చేశాను డిఐవై అన్నమాట. ఈ లింక్ కావాలంటే మీరు, నేను ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఎక్స్టెన్షన్ టేబుల్, నాకు మీకు కూడా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, పైన ఐ బటన్లో ఇస్తాను, యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత 2 2 స్టిచ్లు వేసుకున్నానండి. అలా వేసుకున్న తర్వాత మనము కిందికి పైకి తిప్పేసేయాలన్నమాట. కొంచెం తిప్పడం కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ వర్క్ చేసింది కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా తీసుకున్నారంటే సరిపోతుంది అన్నమాట. ఇలా కిందికి పైకి కూడా టర్న్ చేసేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం జాగ్రత్తగా తీయాలన్నమాట, ఎందుకంటే మనం ఆల్రెడీ వర్క్ చేసింది కాబట్టి, జర్దోసి కూడా ఉంది కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్తో స్లోగా తీసుకుంటే సరిపోతుంది. మనకి మొత్తం తీసిన తర్వాత కూడా ఎలా ఉంటుందో చూడండి. ఆల్మోస్ట్ మనకి బెల్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని మనము ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుందన్నమాట చూడండి. నేను ఇక్కడ ఐరన్ కూడా చేసేసాను. ఐరన్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, నేను ఎలాస్టిక్ పెడదాం అనుకున్నాను కదా, ఎలాస్టిక్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఏం చేయాలంటే నేను ఇక్కడ 2 ఇంచెస్ అదేంటి ఎలాస్టిక్ తీసుకున్నాను. ఎలాస్టిక్ తీసుకొని ఇలా పెడుతున్నాను చూడండి. ఏంటంటే మనకు డిజైన్ లోపలికి రావాలన్నమాట, అప్పుడు మనం ఒక స్టిచ్ అనేది వేసుకున్నప్పుడు అది అట్లే ఆగిపోతుంది. అండ్ ఇటు కార్నర్లో కూడా ఒక స్టిచ్ వేసేసుకోండి. అయిపోయిందండి మనకి. అండ్ నేను వెనకాల వచ్చేసి హుక్స్ కుట్టాను. కాజాలు కొన్ని ఎక్స్ట్రా వేసుకున్నారంటే సరిపోతుంది. మనకి హిప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది చూడండి. నేను పెట్టుకున్న తర్వాత లుక్ అనేది ఇలా ఉంది. మీకు నచ్చిందా? చాలా ఈజీ కదండి చేసుకోవడం, చాలా మంచి లుక్ ఉంటుంది. మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.